సంగారెడ్డి మహబూబ్ సాగర్ చెరువులో చేపలు మృత్యువాత పడడం కలకలం రేపుతోంది. ఉదయం నుంచి కూడా భారీ సంఖ్యలో చేపలు చనిపోతూ ఒడ్డులో తేలుతున్నాయి. చెరువులో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడంతోనే చేపలు మృత్యువాత పడ్డాయని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకొచ్చారు. గుర్రపు డెక్క, డ్రైనేజ్ వ్యర్థాలతోనే చెరువులో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయాయని అంటున్నారు. శాంపిల్స్ ని సేకరించి పరీక్షకు పంపించారు అధికారులు. 6 నెలల క్రితమే డ్రైనేజ్ వ్యర్థాలు చెరువు సమీపంలో వేయొద్దని మున్సిపల్ అధికారులకి నోటీసులు ఇచ్చారు. అయినా పట్టించుకోకుండా యథేచ్ఛగా చెరువులో వ్యర్థాలను పడేస్తోంది మున్సిపల్ సిబ్బంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మహబూబ్ సాగర్లో చేపలు భారీగా మృత్యువాత పడ్డాయి. మనం విజువల్స్లో చూసుకోవచ్చు, మొత్తం అంతా కూడా ఈ చెరువు అంతా కూడా మొత్తం చేపలు మొత్తం మృతి చెంది మొత్తం కుప్పలు తెప్పలుగా కూడా ఇటు ఒడ్డుకు చేరినటువంటి పరిస్థితి. దీంతో మొత్తం ఈ చెరువు అంతా కూడా దుర్గంధం వెదజల్లుతుంది. మరోవైపు ఇక్కడ గుర్రపు డెక్కలు కూడా ఈ చెరువులో భారీగా గుర్రపు డెక్కలు కూడా మొలిచినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ చెరువుపై ఆధారపడి దాదాపు 1000కి పైగా మత్స్యకార కుటుంబాలు అయితే జీవనం అయితే కొనసాగిస్తున్నాయి. దాదాపు 1000 మంది జీవనోపాధి మాత్రం ఈ చేపల మృతితో దెబ్బతిన్నట్టయితే అయింది. అయితే ముఖ్యంగా సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి డ్రైనేజ్ ఏదైతే ఉందో, సంగారెడ్డి జిల్లా కేంద్రం అంతా కూడా సంగారెడ్డి జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలోనే ఈ మహబూబ్ సాగర్ చెరువు ఉంటుంది. ఈ చెరువులో మొత్తం డ్రైనేజ్ వాటర్ కలవడం వల్లనే ఈ చేపలు మృతి చెందాయని చెప్పి మాత్రం ఇటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ చెరువు సమీపంలో ఎగువన ఒక్క పరిశ్రమ కూడా లేకపోవడంతో కేవలం డ్రైనేజ్ వ్యర్థాల వల్లనే ఈ చెరువులో చేపలు అయితే మృత్యువాత పడ్డట్టయితే మాత్రం అధికారులు అయితే చెప్పారు. మరోవైపు మున్సిపల్ సిబ్బంది కూడా 6 నెలల క్రితమే ఇటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నోటీసులు ఇచ్చింది. మున్సిపల్ వ్యర్థాలన్నీ కూడా ఈ చెరువులో పడేయడం కూడా చేపల మృతికి మరో కారణంగా చెప్పుకోవచ్చు. మరోవైపు ఎక్కడ పడితే అక్కడ భారీగా గుర్రపు డెక్క మొలవడం వల్ల గుర్రపు డెక్క ఏపుగా పెరిగి చేపలకు ఎటు తిరగరాకుండా కూడా చేపలు మృత్యువాత పడ్డాయి. ఆక్సిజన్ లెవెల్స్ అంతా కూడా గుర్రపు డెక్క పీల్చుకొని చెరువులో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడంతో మాత్రం చేపలైతే మృత్యువాత పడ్డటువంటి పరిస్థితి. మనతో కొంతమంది గంగపుత్రులు ఉన్నారు. వారికి చేపల వృత్తే జీవనాధారం, చేపలు పట్టుకునే వారు జీవనాధారం కొనసాగిస్తుంటారు. అసలు ఏమైందనే విషయాలను వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు చెప్పండి, అసలు ఏమైందండి చేపలు ఇంతలా ఎందుకు చనిపోయినాయి? నిన్న మొన్న వర్షం పడ్డది కదా, దాంతో చాలా ఉబ్బరిచ్చింది ఆక్సిజన్ అందక. అందులో ఈ గుర్రం డెక్క మొత్తము ఆక్సిజన్ లెవెల్స్ తగ్గించి మొత్తం చేపలన్నీ మార్నింగ్ వచ్చి చూసేవరకు చేపలన్నీ చనిపోయి ఉన్నాయి. మేము పొద్దుగాల మామూలుగా పొద్దుగాల వస్తాం కదా చెకింగ్కి వచ్చి చూసే వరకు చేపలన్నీ చచ్చిపోయినాయి. ఆ గుర్రం డెక్క వల్ల మొత్తం వాటర్లో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గించి ఇంకోటి డ్రైనేజ్ వాటర్ వచ్చేసి మొత్తం చేపలన్నీ చనిపోయినాయి అన్న. మరి చెప్పిరా అధికారులకు, మీ పై అధికారులకు అంటే ఇటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు మున్సిపల్ అధికారులకు చెప్పిరా? ఆల్రెడీ చెప్పినామన్న. మా అధ్యక్షుడు నాగేష్ అన్న గారు పొల్యూషన్ బోర్డుకి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి అందరికీ చెప్పిండు అన్న. ఇప్పుడు వాళ్ళు కూడా వచ్చారు, చెక్ చేసారు. ఇప్పుడు నెక్స్ట్ సాయంత్రం వరకు వీళ్ళ మందు కూడా ఒకటే ప్రయత్నం ఉందన్న, అది కూడా చేస్తున్నాం. ఎన్ని కుటుంబాలు ఆధారపడి ఉంటాయండి ఇప్పుడు ఈ చెరువు మీద? ఎన్ని గంగపుత్రుల కుటుంబాలు ఆధారపడి ఉంటాయి? 1000 కుటుంబాలు ఉన్నాయన్న. మాకు ఇదే జీవనోపాధి, మాకు వేరే ఉపాధి ఇంకేం లేదు. మాకు చాలా ఇబ్బంది ఉంటుంది, చాలా మేర చేపలు చనిపోయినాయి, చాలా నష్టం కూడా జరిగింది మాకు. మాకు ఇలాంటి ఉపాధి కూడా లేదు. ఎలా అంటే ఇప్పుడు చేపలన్నీ చనిపోయినాయి, మీ ఉపాధి దెబ్బతింది, ఎలా మరి? ఎలా అంటే ఇక ఇప్పుడు అవి చనిపోయినాయి కదండి, చనిపోయినాయి. అవి చనిపేసి ఉపాధి ఇప్పుడు ఏమున్నా ఇప్పుడు మా పెద్దోళ్ళు వీళ్ళే మనలో చూసుకోవాలి ఇక పెద్దోళ్ళు. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ సంగారెడ్డి.